नमस्ते नेनु मी राजेश वेलकम टू मै चैनल अंडी साइंस मुच्चट्लू मन टापिक वच्चेसरिकि मन ब्रेन ए विधंगा ट्रेन चेसुकोवाली अनेदि ओक चिन्न फार्मुला ओक चिन्न एग्जांपल तोटि चूद्दाम सो दीन्नि फस्ट टाइम सेकंड वर्ल्ड वार जरिगेटप्पुडु हेनरी बीचर अनेटटुवंटि ओक डाक्टर అనుకోకుండా ఆయనకు అనుకోవడం జరిగింది. సో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు చాలామంది సోల్జర్స్కి బాగా దెబ్బలు తగులుతాయి. సో బుల్లెట్ గాయాలైపోయి ఆ టైంలో ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, వాళ్ళకు ఒక సమస్య వస్తుంది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంది అంటే అక్కడ ఒక మార్ఫిన్ అనేటటువంటి ఒక మత్తుమంది అనేది అయిపోతుంది ఆ టైంలో. సో ఇప్పుడున్నంత ప్రొడక్షన్ అనేది అప్పుడు లేదు కాబట్టి అయిపోయేసరికి వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాదు. సో అప్పుడు హెన్రీ బీచర్ అనేటువంటి డాక్టర్ ఏం చేస్తాడంటే పేషెంట్కి వినిపించేటట్టు గట్టిగా ఏం చేస్తాడంటే ఆ పేషెంట్కి మత్తుమంది ఎక్కియండి అని చెప్పేసి సెలైన్ వాటర్ ఎక్కిస్తాడు. నిజానికి సెలైన్ వాటర్ అంటే ఏం లేదు, సోడియం క్లోరైడ్, ఉప్పు నీళ్ళు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఆ సోడియం క్లోరైడ్ ఎక్కిస్తాడు. ఆ తర్వాత ఆ పేషెంట్కి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ అంటే ఆ బుల్లెట్ని బయటకు తీసేసి సో వాళ్ళకి మళ్ళీ స్టిచ్చెస్ వేసేసి అతను పంపించేస్తాడు. ఆపరేషన్ అనేది మంచిగా సక్సెస్ అయిపోతుంది. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే మరి మత్తుమంది లేదు కదా, ఆయనకు మత్తు ఆయనకు ఎటువంటి పెయిన్ అనేది తెలియలేదు, ఆపరేషన్ అనేది మంచిగా సక్సెస్ అయింది. మరి ఎట్లా జరిగింది ఇదంతా కూడా అంటే అది జస్ట్ ట్రైనింగ్ ఆఫ్ మన బ్రెయిన్ ట్రైన్ చేయడం. అయితే దీన్ని జస్ట్ లైక్ హిప్నాటిజం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే డాక్టర్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పేషెంట్కు నమ్మకం కలిగించిండు, సో నీకేం కాదు నేను మత్తుమంది ఎక్కిస్తున్నా అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరంలో సో కొన్ని న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనేటివి రిలీజ్ అవుతాయన్నమాట. సో ఆ ఎండార్ఫిన్స్ అని చెప్పేసి మనం వాటిని పిలుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్గా మన శరీరంలో నొప్పి అనేది తెలియదు. మనం చూడొచ్చు చాలాసార్లు మనకు దెబ్బలు తగిలినప్పుడు ఒక 5 to 10 seconds తర్వాత నొప్పి తగ్గిపోతుంది. మరి ఎటువంటి ఇంజెక్షన్ తీసుకోం మనం, ఎట్లా తగ్గుతుంది అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే డాక్టర్ అనేది ట్రైన్ చేస్తూ ఉన్నాడో అప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయిపోయి మన శరీరం ఆటోమేటిక్గా కూడా ఆ నొప్పిని తగ్గించుకుంటూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మన బ్రెయిన్ని ట్రైన్ చేసేటటువంటి మెథడ్ను ఫస్ట్ ఈ హెన్రీ బీచర్ను ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఓన్లీ దానికే పరిమితమైందా, అది ఇంకెక్కడైనా దాన్ని యూజ్ చేస్తూ ఉన్నారా అంటే ఈవెన్ ఇన్ ది మెడికల్ ఫీల్డ్ చాలాసార్లు కొద్దిమంది కొన్ని ఇన్క్యూరబుల్ డిసీజెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే దానికి ఎటువంటి మెడిసిన్ అనేది ఉండదు. ఉండనప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ కొన్ని ఫేక్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా పేషెంట్కి ఒక నమ్మకం అనేది కలుగుతూ ఉంటుంది. ఈవెన్ మనమైనా సరే కొన్నిసార్లు కొన్ని కోల్డ్ కామన్ కోల్డ్ కానీ కొన్ని వైరల్ డిసీజెస్ కానీ వచ్చినప్పుడు మనం ఆ మెడిసిన్ వేసుకున్నాక మనకు కొంత రిలీఫ్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఎట్లా ఎందుకు రిలీఫ్ ఫీల్ అవుతున్నాము అంటే నిజంగానే డ్రగ్ పనిచేస్తుంది అంటే ఎస్ కొన్నిసార్లు పనిచేస్తుంది, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన శరీరమే దాన్ని తగ్గించుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ది బ్రెయిన్ ట్రైనింగ్ మెథడు. సో మరి దీన్ని ఇంకెక్కడైనా యూజ్ చేయొచ్చా అంటే చాలా విషయాల్లో యూజ్ చేయొచ్చు. మన బ్రెయిన్కి ట్రైన్ చేస్తూ కంటిన్యూస్గా దాన్ని ట్రైన్ చేయడం ద్వారా అది ఒక హ్యాబిట్ని ఫామ్ చేసుకుంటూ ఉంటుంది. సో అందుకోసమే మన ట్రెడిషన్లో 21 డేస్కు చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అట్లా 21 డేస్ మనం ఒక హ్యాబిట్ని కనుక కంటిన్యూస్గా ఫామ్ అయినట్టయితే దాన్ని ఫాలో అయినట్టయితే ఆ హ్యాబిట్ అనేది మనకు అలవాటు అవుతూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి వ్యక్తి అయినా ఏ విధంగా అయినా మారవచ్చు. సో చాలామందికి మనం ఫీడ్ చేస్తూ ఉంటాం చిన్నప్పుడు, సో నీకు ఎటువంటి నాలెడ్జ్ లేదని చెప్పేసి, లేదు అంటే సబ్జెక్టివ్ స్కిల్స్ లేవని చెప్పేసి. సో అవి పిల్లల లోపల చాలా మటుకు ఏమవుతుందంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా అదే పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి మనము వాళ్ళకు పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేసి నువ్వు చేయగలుగుతావు, నీ వల్ల అవుతుంది అని చెప్పేసి చెప్పినట్టయితే కొన్ని రోజులకు వాళ్ళ లోపల డెవలప్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేసి అది ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఎటువంటి డిసీజ్ అయినా సరే పూర్తి స్థాయిలో తగ్గకపోయినా మన శరీరం అనేది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఎందుకోసమంటే మోస్ట్ పవర్ఫుల్ ఆర్గాన్ ఏది మన శరీరంలో అంటే బ్రెయినే. సో అటువంటి బ్రెయిన్ని మనము ఏ విధంగా అయినా ట్రైన్ చేయొచ్చు అని ఫస్ట్ చెప్పినటువంటి పర్సన్ ఎవరంటే హెన్రీ బీచర్. సో ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.